చిలకలూరిపేట 11, 12, 17, 18, 19 వార్డులలో పింఛన్లు, పసుపు, కుంకుమ, 2 చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. దీనికి మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు హాజరయ్యారు. లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. అంతేకాకుండా కుటుంబ ఆసరా లేని వారికి పింఛన్ ఎంతో ఉపయోగపడుతుందని మంత్రి అన్నారు. ప్రభుత్వం మహిళలకు అండగా, వృద్ధులకు ఆసరాగా నిలబడుతుంది. మా ప్రభుత్వమే అని మంత్రి ప్రత్తిపాటి అన్నారు. ప్రజా సంక్షేమమే ప్రభుత్వ అజెండా అని, సంక్షేమ పథకాలతో సీఎం పేదల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారని మంత్రి పుల్లారావు అన్నారు. కుటుంబాలను పోషించే స్థాయికి మహిళలను తీసుకువచ్చిన ఘనత చంద్రబాబుదేనని మంత్రి పుల్లారావు అన్నారు. 94 లక్షల డ్వాక్రా ఆడబిడ్డల సైన్యం చంద్రబాబుకు అండగా ఉన్నారని, దేశంలో ఎక్కడా లేని విధంగా 13 రకాల పింఛన్లను అమలు చేస్తున్నారని, రాబోయే ఎన్నికల్లో తేదప అత్యధిక స్థానాల్లో గెలుస్తుందని, చంద్రబాబు 21 కులాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేశారని, 2050 నాటికి దేశంలో ఏపీ మొదటి స్థానంలో ఉండాలన్నదే సీఎం సంకల్పమని మంత్రి పుల్లారావు అన్నారు. పసుపు కుంకుమ 2019 10,000 రూపాయలు మీకు మీ ఖాతాలో వేస్తా ఉన్నారు. 3 చెక్కుల రూపంలో మీ ఖాతాలో వేస్తున్నారు. పెన్షన్ కూడా 2,000 చేశారు. ముఖ్యమంత్రి గారు తన భుజస్కంధాల మీద వేసుకుని ఈ రోజు మీకు ఏదైతే ప్రకటించారో అది అమలు చేసేటువంటి దానికి ఆయన నిద్రపోట్ల. ఎందుకు అంటే మీకు కూడా అర్థం కావాలి. జగన్మోహన్ రెడ్డి, మోడీ కలిసి, కేసీఆర్ కలిసి ఎక్కడ కుట్ర చేసి డబ్బు లేకుండా ఆపుతారేమోనని చంద్రబాబు గారికి నిద్ర కూడా పట్టడం లేదు. ఈ డబ్బు వేసేంత వరకు ఏమో అవునా కదా, చూస్తున్నారు కదా పత్రికల్లో, మీడియాలో ఏ విధంగా వస్తా ఉంది. ఏది ఏమైనా 10,000 రూపాయలు April 5 లోపు 3 చెక్కులు మీ ఖాతాలో జమ అవుతాయి. మీరు మళ్ళా తిరిగి కట్టే పని లేదు. ఈ చెక్కులు 100% పాస్ అవుతాయి. చంద్రబాబుకున్న శక్తి మొత్తాన్ని ఉపయోగించి మీ డబ్బులు మీ ఖాతాల్లో వేస్తారు. ఎటువంటి సందేహం లేదు. సాక్షి పత్రికలను, సాక్షి ఛానల్లో వచ్చేటువంటి నమ్మబాకండి. ఎందుకంటే వాళ్ళకి మీరు 10,000 వేయటం వాళ్ళకి ఇష్టం లేదు. అదేవిధంగా పెన్షన్ డబ్బులు ఆల్రెడీ 2,500 డిపాజిట్ అయితే వేసేసారు. పార్టీ వాళ్ళకి ఏంటంటే మీ చెక్కులు పాస్ కాకూడదు, పాస్ అయితే మీరు సంతోషంగా ఉంటే చంద్రబాబు సైన్యం అయిపోతారని వాళ్ళ భయం. ఏమో అంతేనా కదా, చంద్రబాబు సైన్యం కాకూడదని వాళ్ళు ఎన్ని కుట్రలు చేయాలో అన్ని కుట్రలు చేస్తా ఉన్నారు. చంద్రబాబు ఉంటేనమ్మా ఈ రాష్ట్రం, మీరు సంతోషంగా ఉంటారు, మీ కొడుకులో, కూతుళ్ళో, మనవాళ్ళో, మనవరాళ్ళు సంతోషంగా ఉంటారు. మీ ఒక్కరి కోసం ఆలోచించడం చంద్రబాబు గారు. రాబోయే భవిష్యత్తులో మీ పిల్లలు పెద్ద అయ్యేటప్పటికి గర్వపడేటువంటి విధంగా ఈ రాష్ట్రాన్ని డెవలప్ చేయాలి. చదువు పూర్తయ్యేటప్పటికి ఉద్యోగము, వ్యాపారము, ఉపాధి చేసుకునేటువంటి దానికి అన్ని అవకాశాలని